రెండు కొర్రలు మెంతి ఆకుతో చపాతీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చపాతీ తయారీకి కావాల్సిన పదార్థాలు: అండు కొర్రల పిండి 1 కప్పు, గోధుమ పిండి 2 స్పూన్లు, మెంతాకు నానబెట్టాలి 15 నిమిషాలు, సాల్ట్ వాటర్లో నానబెట్టిన మెంతాకు 1 కప్పు తీసుకోండి, ఫ్లాక్సీడ్ పౌడర్ 1 స్పూను, సాల్ట్ రుచికి తగినంత, వేడి నీళ్లు, ఆయిల్ కూడా కావాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి అండు కొర్రల పిండి, గోధుమ పిండి, సాల్ట్, ఫ్లాక్సీడ్ పౌడరు, సన్నగా తరిగి ఉంచుకున్న మెంతాకు అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మెంతాకును చాలా సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే చపాతీలో కలుపుకుంటాం కదా, అందుకే దీంట్లో వేడి నీళ్ళు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టదు, చాలా తక్కువ వాటర్ పడుతుంది, కొంచెం ఎక్కువైనా చాలా జారుగా అయిపోతుంది పిండి. ఈ పిండిని 1 గంట సేపు నానబెడతాం మనం, అప్పుడు ఇంకా కొంచెం జారవుతుంది. కానీ స్టార్టింగే మీరు గట్టిగా కలుపుకోండి పిండిని, గట్టిగా కలుపుకుంటే 1 గంట నానాక అది ఇంకొంచెం లూజ్ అవుతుంది, అప్పుడు కొంచెం పొడి పిండి వేసుకోవచ్చు. క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి పైన అట్లా ఒకసారి నొక్కి 1 గంట సేపు పక్కన పెట్టుకోండి పిండిని, 1 గంట సేపు నాననివ్వాలి ఈ పిండి. 1 గంట నాన్న ఈ పిండిని ఒకసారి ఇలా ఒకసారి బాగా కలుపుకుని చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకుని వాటిని బాల్స్లాగా చేసుకుని మన చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలి. కానీ మనం ఇది కొంచెం మెత్తగా ఉంటుంది ఈ పిండి ఇట్లా, అందువల్ల పొడి పిండి ఎక్కువ పడుతుంది అన్నమాట. కొంచెం పొడి పిండిలో బాగా అట్లా దాన్ని బాగా తట్టి తర్వాత పొడి పిండి వేసుకుని చేసుకోవాలి. మరీ పల్చగా రాదు చపాతీ, కొంచెం మందంగానే వస్తుంది. బాగా పల్చగా మీకు చపాతీ కావాలంటే అప్పుడు గోధుమ పిండి క్వాంటిటీ పెంచాలి. ఇలా చపాతీలు చేసుకుని పక్కన పెట్టుకోండి. పెనం బాగా వేడెక్కాక చపాతీ వేసి కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని చుట్టూతా చపాతీ చుట్టూతా కాల్చుకోండి. దీనికి కొంచెం మూతను పెట్టండి. మూత ఎందుకు పెట్టుకున్నామంటే చపాతీ కొంచెం మందంగా ఉంది కాబట్టి బాగా కాలడానికి పెట్టుకున్నాం. ఈ చపాతీలు బాగుంటాయి, మనం గోధుమపిండి చపాతీలు మిస్ అయ్యాయని ఫీలింగ్ అక్కర్లేదు. చపాతీలు వేడిగా ఉన్నప్పుడు తింటే, ఏదైనా కర్రీ కలుపుకుని తింటే అసలు మీరు మామూలు గోధుమ పిండి చపాతీలు మిస్ అయ్యాయని ఫీలింగ్ ఉండదు, టేస్ట్ తక్కువగా ఉందని అనిపించదు. కానీ వేడిగా ఉండేటప్పుడే తినాలి, అప్పుడు బాగుంటాయి ఇవి. మీకు ఈ అండుకొర్రల చపాతీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చిరుధాన్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.